ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణరామ్ ప్రొడ్యూసర్గా జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్లో తెరకెక్కుతున్న కొత్త సినిమా ప్రొడక్షన్ స్టేజ్ నుండే క్యూరియాసిటీ కలిగిస్తుంది. ఇప్పటికే డైరెక్టర్ బాబీ ఇంటెన్సిటీ ఉన్న బౌండరీ స్క్రిప్ట్తో ఎన్టీఆర్ని సాటిస్ఫై చేసి ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేశాడు. ఈ సినిమా కోసం మొదట బడ్జెట్ లాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్న కళ్యాణరామ్ బౌండరీ స్క్రిప్ట్ రెడీ అయ్యాక మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నాడట. సినిమాను గ్రాండియర్గా లావిష్గా తెరకెక్కించడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నాడట. ఆల్రెడీ రమ్యకృష్ణ, సమంత, తమన్నా లాంటి స్టార్ క్యాస్ట్ ఫైనల్ అయ్యారని సమాచారం. మరోవైపు టెక్నికల్గా సినిమా సౌండింగ్గా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పీకే, త్రీ ఈడియట్స్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలకు తన ఫోటోగ్రఫీతో ఎడిషనల్ హంగులు అద్దిన సీకే మురళీధరన్ను ఈ సినిమాకు కెమెరామెన్గా అనుకుని అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేశారట. ఇక ఎన్టీఆర్ సినిమాలకు మేజర్ హిట్ ఆల్బమ్స్ అందించిన దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడనేది పక్కా ఫైనల్ న్యూస్. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు పాత్రలు కవర్ అయ్యేలా, డిఫరెంట్ కాన్సెప్ట్ అని కన్వే అయ్యేలా జై లవకుశ అనే పేరుని రిజిస్టర్ చేయించారు. ఇలా ప్రొడక్షన్ స్టేజ్ నుండే అంచనాలు పెరిగేలా, జనతా గ్యారేజ్ రేంజ్ హిట్ కొట్టేలా ఈ కొత్త సినిమాను రూపొందించే పనిలో ఉన్నారట నందమూరి బ్రదర్స్. ఇలా సంతోషంగా ఎప్పుడూ ఒక్కసారి ఉంటాను. నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిల్ని చులకంగా చూడడం ఈ ప్రపంచానికి బాగా అలవాటు.